హాయ్, నా పేరు లక్ష్మణ్. మీరు చూస్తున్న లక్కీ టెక్. సో ఇవాళ ఫస్ట్ టైం మన ఛానల్లో అన్బాక్సింగ్ అనేది చూస్తున్నాను, షామీ 11i మొబైల్. సో ఇవాళ దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, సో ఎలా ఉంది మొబైల్ అనేది ఇవాళ మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇది షామీ 11i బాక్స్. సో మనం ఇక్కడ రైట్ ఫ్లిప్ చేసినట్టయితే ఇండస్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ ఉంది. సో ఇండస్ ట్రస్టెడ్ బ్రాండ్ ఉంది. సో మోస్ట్ సర్టిఫైడ్ ఉంది. బ్యాక్ వచ్చేసరికి ఇది రెడ్మీ 9 25G ప్రాసెసర్ వస్తుంది, 6 nanometer అండ్ 120 రిఫ్రెష్ రేట్ విత్ ఎండ్రాయిడ్ స్క్రీన్తో పాటు వస్తుంది. ఇది 108 megapixel ఏ కెమెరాతో వస్తుంది. 67 watts టర్బో చార్జ్. ఇది 5160mAh వస్తుంది. ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. విత్ 360 ambient లైట్తో వస్తుంది. సో ఇది వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్. సో ఇది వచ్చేసి 8GB 128GB ర్యామ్ మోడల్. సో షామీ 11 అన్బాక్సింగ్ అనేది చేద్దాం. సో ఇవాళ సో అన్బాక్సింగ్ చేసినట్టే ఫస్ట్ ఈ సర్వీస్ గైడ్ ఎక్స్టెండెడ్ వారంటీ కార్డ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఓపెన్ చేయగానే సిమ్ ట్రే ఉంటుంది. సో నెక్స్ట్ ఓపెన్ చేయగానే సో మనకి ఇది ప్లాస్టిక్ కేస్ ఉంది, వైట్ కలర్ ప్లెయిన్ కేసు. సో చాలా స్టాండర్డ్ ఉంది. సో ఇది పక్కన అనిపెట్టేస్తే నెక్స్ట్ మొబైల్ చూద్దాం. సో మొబైల్ హ్యాండిల్ అయితే చాలా నీట్గా ఉంది. సో ఇది ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ గొరిల్లా గ్లాస్ పై. సో బ్యాక్ కూడా గ్లాస్ ఉంది. సో దీన్ని స్టార్ట్ చేసి మళ్ళీ నేను మీకు మేనేజ్మెంట్లో కనిపిస్తాను. నెక్స్ట్ బాక్స్లో కంటెంట్ చూసుకుంటే ఇక్కడ ఛార్జర్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి 65 ఛార్జర్తో వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి టైప్ సి కేబుల్ ఉంది. సో టైప్ సి కేబుల్ విత్ యూఎస్బి ఉంది. సో మనం సన్లైట్లో తీసుకెళ్ళినైతే ఫోన్ అయితే బ్యాక్ సైడ్ షైన్ అవుతుంది. సో బ్యాక్ కూడా గ్లాస్ వస్తుంది. సో పైన బ్లూ కలర్ కింద షైన్ టైప్లో వస్తుంది. సో స్క్రీన్ కానీ సన్లైట్ తీసుకెళ్తే ఆటోమేటిక్ బ్రైట్నెస్ ఉంది. సో బాగా విజిబుల్ కనిపిస్తుంది. సిమ్ ట్రై కానీ చూసినట్టయితే హైబ్రిడ్ స్పాట్తో వస్తుంది. సో ఇద్దరు 2 SIMs పెట్టుకోవచ్చు, సిమ్ కార్డ్, ఎస్డి కార్డ్. అండ్ ఇది ఎస్డి కార్డ్ అప్ టు 1 TB వరకు ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. సో మొబైల్ టాప్లో చూసినట్టయితే ఇక్కడ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంది అండ్ 3.5 jack కూడా ఇచ్చారు మొబైల్లో. సో మనం అలాగే డౌన్లో చూసినట్టయితే స్పీకర్ ఉంది, మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది అండ్ అలాగే సిమ్ ట్రే కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి మనకు రైట్ సైడ్లో ఉంది. సో ఇది చాలా క్విక్ అండ్ అక్యూరేట్ ఉంది, టచ్ చేయగానే అన్లాక్ అయిపోతుంది. సో చూడండి, లాక్ చేశాను. సో పెట్టగానే చాలా స్పీడ్లో ఉంది. సో ఇది షామీ 11i డాల్బీ ఐటమ్స్ కూడా ఉంది. సో పైన స్క్రోల్ చేయగానే మనం ఏమైనా 3.5 jack అని హెడ్సెట్ అని పెట్టగానే మనకి పైన డాల్బీ ఐటమ్స్ ఉంది. దాన్ని లాంగ్ ప్లేస్ చేయగానే మనకి ఇక్కడ డాల్బీ ఐటమ్స్, హై ఆడియో ఎఫెక్ట్, హైఫై ఆడియో ఉంది, అడ్జస్ట్ టు ఇయర్ ఫోన్స్, ఒకవేళ ఇయర్ ఫోన్ కూడా దానిలో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హెడ్సెట్ రిమోట్ వెళ్తే కంట్రోల్ లివర్స్, సో అలాగే ఈక్వేటరైజర్ అనేది మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో అప్ అండ్ డౌన్స్ అలాగా. సో క్లాస్, జాజ్, బూస్ట్, క్లాసిక్. సో ఇక బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే మనం కెమెరా ఓపెన్ చేయగానే మోర్కి వెళ్తే మనకి �కడ 108 megapixel కెమెరా ఉంటుంది. సో అలాగే షార్ట్ వీడియో ఉంటుంది, నైట్ ఎఫెక్ట్, పారానోమా, డాక్యుమెంటరీ వ్యూ, బ్లాగ్స్ అనేవి కూడా చేసుకోవచ్చు అండ్ స్లో మోషన్ కూడా ఉంది దీనిలో, టైమ్ స్లాప్, ఏఐ మార్క్, లాంగ్ ఎక్స్పోజర్ కూడా ఉంది. సో అలాగే మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో ఎడిట్ సైడ్లో. సో మిగతా విషయానికి వీడియో ఇక్కడికి వచ్చినట్టయితే సో బ్యాక్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే 720p విత్ 30fps అండ్ 1080p విత్ 30fps అండ్ 60fps వరకు ఇది వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అండ్ దీనిలో మనం 4K వీడియో విత్ 30fps వరకు అయితే రికార్డింగ్ చేయొచ్చు. అండ్ మూవీ ఫ్రేమ్ మోడ్ కూడా మనకి బ్యాక్ సైడ్ కెమెరాలో ఉంది. సో అలాగే మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి మ్యాక్రో షాట్స్. అలాగే మనం ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 720p 30fps అండ్ 1080p 30fps అండ్ 60fps అయితే వీడియో రికార్డింగ్ అనేది మనం చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. సో అలాగే స్లో మోషన్ అనే వీడియోస్ కూడా మనం తీసుకోవచ్చు. సో బీజిఎంలో అయితే స్మూత్ అండ్ ఆల్ట్రా వర్క్ అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది. సో అలాగే బ్యాలెన్స్డ్ కూడా ఆల్ట్రాలో హ్యాండిల్ చేస్తుంది 60fps వరకు అయితే. అండ్ హెచ్డీలో కూడా ఆల్ట్రా వర్క్ అయితే సపోర్ట్ ఇస్తుంది అండ్ హెచ్డీఆర్లో కూడా ఆల్ట్రా వర్క్ సపోర్ట్ ఇస్తుంది. సో ఇలాంటి హీటింగ్ కానీ ల్యాగ్ ఇష్యూస్ అయితే ఏం లేదు. సో మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ షామీ 11i అన్బాక్సింగ్. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
Just don't forget to click on bell icon. Thank you.